యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రంతో పాటు సంక్షేమ పథకాల చిత్రాలు వివాదాస్పదంగా మారాయి. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ తీరుపై దుమ్మెత్తి పోస్తూ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇకపై యాదాద్రి దేవాలయంలోని రాతి స్తంభాలపై వైష్ణవ ఆచారాలకు సంబంధించిన లేదా దేవతామూర్తుల చిత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇదే అంశంపై మా ప్రైమ్లైన్ న్యూస్ కరీంనగర్ కరస్పాండెంట్ ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రపటాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల చిత్రాలను ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత 3 నుంచి 4 రోజులుగా ప్రతిపక్షాలు ఈ విషయంపై దిమ్మెత్తి పోస్తున్నాయి. అంటే ఈ వెంటనే ఏదైతే చిత్రాలు ఏర్పాటు చేశారో దాన్ని తొలగించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చి ఈ చిత్రాలను మేము ఏర్పాటు చేయడం లేదు, కేవలం వైష్ణవ ఆచారాల ప్రకారం దేవతామూర్తుల చిత్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ పాలకులు ఇప్పటికే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే దీనిపై కరీంనగర్ వాసులు ఏమనుకుంటున్నారు, అంటే యాదాద్రి దేవాలయంలో రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రపటాలే కావచ్చు, సీఎం కే అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు కావచ్చు, వాటి చిత్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల కరీంనగర్ వాసులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం కొంతమంది కరీంనగర్ వాసులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఇప్పుడు యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా రాతి స్తంభాలపై కేసీఆర్ యొక్క చిత్రంతో పాటు వాళ్ళు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాల చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు, దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దయ్యాలు వేదాలు వలినట్టుగా తయారైంది. చాలా ఘోరమైన హేయమైన చర్య ఇది. ఈరోజు యాదాద్రి ఆలయంలో ప్రయాణ ముఖ్యమంత్రి గారు ఆయన చిత్రపటం వేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పని, మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీనికి. వాళ్ళు అశోకుడు అంటే పెద్ద రాజు, అతనే అతని చిత్రాలు వేసుకోలేదు, ఏ గుళ్ళో కానీ ఎక్కడ కానీ వేసుకోలేని పరిస్థితి. అతను ఎన్నో రకాలుగా ఎన్నో పనులు చేపెట్టాడు. అతను ఆరోగ్యం, విద్య, వైద్యం ఎన్నో అసలు ఎన్నో సంక్షేమ పథకాలు ఆయనే చేసి నిర్మించాడు. అతనే అలాంటి గొప్ప వ్యక్తి, మహా వ్యక్తి, అతనే చిత్రపటాలు వేసుకోలేదు. ఇతను చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు అతను చెప్తున్న ఈరోజు హిందూ సమాజం మొత్తం టోటల్గా అతను చనిపోతే దుర్గంధమైన పరిస్థితిలో ఉన్న ఎవరు చూడలేని పరిస్థితి. చాలా ఇది పూర్తిగా ఖండిస్తున్నాం అండి మేము. ఆ మనిషి ఆయన చిత్రపటాలని ఆ శిలాఫలకాలపై ముద్రించడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన సీఎం అయినంత మాత్రం ఆ శిలాఫలకాలు అట్లా చేయించడం చాలా దారుణం, అది మానవాళికే చాలా సిగ్గుచేటు. ఆయనకేమైనా చిత్తశుద్ధి ఉంటేనే అవి తీయాలి, లేనిచో ప్రగతి భవన్ అయినా కానీ ఆ గుళ్ళోకెళ్ళి ప్రతి ఒక్కరం సుత్తెలు తీసుకొని వెళ్ళి ఆ ఒక శిలా పలకాలని ఆయన కొట్టించినటువంటి శిలా పలకాలని కొట్టి పగలగొట్టి తీసేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క పాప కార్యక్రమాన్ని ఖండించి దాన్ని పుణ్యక్షేత్రంగా మనం చేద్దామని చెప్పేసి ఏకతాటిగా కూరుతూ ఉన్నాం. కేసీఆర్ గారిని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఇటువంటి విషయాలకు పాల్పడితే ఖబర్దార్, హిందూ సమాజం పూర్తిగా సిగ్గుచేటు విషయంలో ఈ విషయంలో తలదించుకున్నది. ఇటువంటి విషయాలకు ముందు చేర్పడితే పార్టీలకు అతీతంగా ఇటువంటి విషయం కార్యక్రమాలకు ఖచ్చితంగా పోరాడవలసిన విషయం ఉన్నది. పూర్తిగా హిందూ సమాజం అనేది ఈ విషయాన్ని ఏకతాటిపై ఖండిస్తున్నది. సిగ్గుచేటు విషయము, దేవుడు కూడాను ఇటువంటి విషయాలను క్షమించాడు, పుట్టగతులు ఉన్నాయి. ఇప్పుడు యాదాద్రి దేవాలయంలో ఏదైతే జరిగిందో దాన్ని హిందూ సమాజం క్షమించదంటున్నారు కరీంనగర్ సంబంధించిన వ్యక్తులు, మరో యోగుడు ఉన్నారు, మీరు ఎలా భావిస్తున్నారు, దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, మీరు చెప్పండి. ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తిరుమలలో క్రైస్తవ పునర్నిర్మాణం చేద్దామని వెళ్ళి అతను అనంత లోకాలకు వెళ్ళాడు. ఈ పరిస్థితి కూడా ఇతనికి కూడా కేసీఆర్కు తప్పకుండా వస్తుందని మేము అందరం హిందూ సమాజంగా భావిస్తూనే ఉన్నాం. అశోకుడు కూడా అనేక చెట్లు నాటించిండు, తన శిలాఫలకాలు ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. అటువంటి పుణ్య కార్యక్రమాలు చేయాలి తప్పించి ఇటువంటి దేవాలయాల దగ్గర తన ఫోటోలు పెట్టుకొని హిందూ సమాజానికి నేనే ఉన్నా అన్న ప్రక్షాళన చేసుకుంటూ చేరిండు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.
ఏదైతే యాదాద్రి టెంపుల్లో జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు కరీంనగర్ వాసులు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టుగా గత రాత్రి ఒక ప్రకటన మాత్రం వెలువడింది. దీన్నంటే ఒక ఇప్పుడు యాదాద్రి దేవాలయంలోని రాతి స్తంభాలపై ఇకపై వైష్ణవ ఆచరణకు సంబంధించిన లేకపోతే దేవతామూర్తులకు సంబంధించిన చిత్రాలు ఇక ఉంటాయి, ఇకపై ఇంకా ఎలాంటి చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ అంటే ఇలాంటి ఘటనలు మరోసారి గుళ్ళు గోపురాలతోటి మాత్రం ప్రచారాల కేంద్రాలుగా ఉపయోగించుకోవద్దని చెప్పేసి కరీంనగర్ వాసులు కోరుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్లోని పరిస్థితి ఇది. విజయ్ రాముతో ప్రవీణ్, ప్రైమ్ 9 న్యూస్.